나가라 가르고 살려라. Thank you.
జగిత్యాల పట్టణంలోని సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్ 5వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఏదైతే ఇక్కడ భవానీ నగర్లో ఒక మంచి రెంటెడ్ బిల్డింగ్లో ఉంది. నిన్న సాయంకాలం పిల్లలు బయట ఆడుకుంటున్న సమయంలో మన వంట మనిషి వంట చేస్తూ ఉండింది. దురదృష్టవశాత్తు సిలిండర్ పేలి ఆ వంటగది మొత్తం కూడా దెబ్బతిన్నది. అదేవిధంగా అక్కడ వంట సామాగ్రి వంటకుంటుంది. అదృష్టవశాత్తు వంట మనిషి దాదాపు వంట ముగిసింది కాబట్టి బయటకు వెళ్ళడం, పిల్లలందరూ కూడా ఇంకా అప్పుడప్పుడే చీకటి పడుతుంది కాబట్టి లోపలికి రాకపోవడం, మేడం గారు కూడా వాళ్ళందరూ లోపల ఆఫీస్ వర్క్ చేసుకోవడంతో ఎలాంటి ప్రాణ నష్టం కానీ గాయాలు కానీ జరగలేదు. నిజంగా దేవునికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. భగవంతుని దయాది చెప్పాలంటే, లేకుంటే చాలా పెద్ద దుర్ఘటన జరిగేది. ఎందుకంటే 400 మంది టోటల్ స్ట్రెంగ్త్, దాంట్లో 350 మంది పిల్లలు ప్రెజెంట్ ఉన్నారు. అందరికందరూ కూడా బయట ఆడుకోవడం, వంట మనిషి కూడా అప్పుడే వంట చేసి ఇక దాదాపు అయిపోయిందని చెప్పి ఆ సిలిండర్ తక్కువ పెట్టి బయటకు వచ్చారు. మరి ఈ లోపలనే మరి అప్పటి వరకు కూడా వంట అంతా కూడా అదే సిలిండర్తో చేయడం, ఆ లాస్ట్ మినిట్లో ఎక్కడో లీక్ అయ్యి అది పేలిపోయింది. దానిపైన అధికారులు ఇంక్వైరీ చేసుకుంటారు. నిన్న మన సంక్షేమ శాఖ మంత్రి వారు ఈశ్వరన్న గారు తరుముపూర్లోనే ఉండడం, వారు గుట్టగుట్ట రావడం జరిగింది. నేను ముఖ్యమైన పని నిమిత్తం హైదరాబాద్ ఉండడం వల్ల లేకుంటే రాత్రి తెలవగానే అదే రాత్రి వచ్చేసిన. మరి ఇప్పుడు అధికారులు టీచర్స్ అందరూ కూడా మళ్ళీ పిల్లలకు ఎప్పటిలాగానే భోజనాలకు పెడుతున్నారు. న్యాచురల్గా ఇంత పెద్ద సంఘటన జరిగినప్పుడు పత్రికలలో కానీ వార్తలు వచ్చినప్పుడు తల్లిదండ్రులు కొంచెం ఆందోళన చెందుతున్న మాట వాస్తవం. కానీ నేను ఒక శాసనసభ్యుని, వాళ్ళందరూ భరోసా ఇస్తున్నా, ఈ పిల్లలు మా పిల్లలు కానీ ఈ ప్రభుత్వం ఎక్కడా లేని విధంగా 750 గురుకుల పాఠశాలలు నడుపుతూ ఉన్నది. అన్నీ కూడా సక్రమంగా నడుస్తున్నాయి. ఈ పాఠశాల కూడా 4వ సంవత్సరం, ఇది 4వ గతంలో కూడా నేను ఈ పాఠశాలకు వచ్చి వెళ్ళిపోయినా, అన్నీ మంచిగా నడుస్తున్నాయి కాబట్టి ఊరికే మనం రామికడికి అంతే తప్ప ఇది మంచిగా నడుస్తున్న పాఠశాల. పిల్లలు కూడా చూస్తే మంచిగా ఆరోగ్యంగా ఉన్నారా? మంచిగా మీకు మంచి అందంగా అన్ని మంచిగా పెడుతున్నారా? ఇదివరకు ఎప్పుడు ఇట్లా కాలే కదా. పిల్లలు ఈ రకంగా చాలా సంతోషంగా ఉన్నారు. కానీ నిన్న జరిగిన సంఘటన డెఫినెట్గా కొంచెం వాళ్ళని భయాందోళనకు గురి చేసింది. తల్లిదండ్రులు కూడా ఆందోళన ఉన్నారు. కొంతమంది ఇళ్ళలోకి పోయారు. తల్లిదండ్రులు వచ్చి మేము ఒకరోజు ఇంటికి తీసుకుపోతాం అంటున్నారు. కానీ వాళ్ళకి భరోసా ఇస్తున్న అవసరం లేదు. ఎందుకంటే ఆ పాక్షికంగా దెబ్బతిన్న రెగ్యులర్ షెడ్ కానీ అదంతా కూడా కొన్ని గంటలలో జయించవచ్చు. ఇవాళ సాయంత్రం వరకు ఆ వంటగా జయించడంతో ఇప్పటికీ ఇక్కడ వంటలు కూడా చాలు చేసిండ్రు, టిఫిన్లు కూడా రెడీ అయినాయి. నేను కూడా అవసరం పడితే ఇక్కడే పిల్లలతోటే కలిసి భోజనం చేస్తా అని చెప్పి కూడా భరోసా ఇస్తూ ఉన్నా. ఇవాళ తప్ప కూడా మధ్యాహ్నం భోజనం నేను పిల్లలతో తింటా. మీరందరూ ఎక్కువ టెన్షన్ పడద్దు. మరి పిల్లల్ని అనవసరంగా తీసుకుపోయి ఇంటికి తీసుకెళ్తామని చెప్పి అట్లా అనకండి. చదివిపోయిన ఎందుకంటే పిల్లలకు చదువు డిస్టర్బ్ అవుతుంది, అది కొత్తవున్న. అదేవిధంగా మీడియా మిత్రులందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. ఎందుకంటే ఇంత జరగాలి, ఇదంతా కూడా పాజిటివ్ దృక్పథంతో పాత్ర వచ్చినాయి. ఎందుకంటే ఇది ఎవరో కావాలని చేసింది కాదు, అనుకోని యాక్సిడెంట్. యాక్సిడెంట్ అనేటివి అయితే ఉంటాయి. సిలిండర్లు పెరగడం అనేది మనం ఇంతనే ఉంటాం, అది జరగకూడదు. దానిపైన అధికారులు ఎంక్వైరీ చేస్తారు. నేను వ్యక్తిగతంగా మాట్లాడదలుచుకోలేదు. దానిపైన ఇటు ఫైర్ డిపార్ట్మెంట్ కానీ అదేవిధంగా రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేస్తారు. నిన్న మంత్రి గారు కూడా పూర్తి ఆదేశాలు ఇచ్చారు. నా బాధ్యతగా శాసనసభ్యునిగా ఈ పిల్లలందరూ కూడా ఇప్పుడు టెంపరీగా భోజనాలు కానీ ఏది అవసరం ఉన్నా నేను ఉంటా అని చెప్పి తెలియజేస్తూ, మరి తల్లిదండ్రులందరూ కూడా ఆందోళన వెళ్తావద్దు. పిల్లలు చాలా ధైర్యంగా ఉన్నారు, ఎందుకంటే 4 ఏళ్ళకెళ్ళి 3 ఏళ్ళకెళ్ళి చదువుకు. సో మేడం వాళ్ళు కూడా వాళ్ళ సొంత పిల్లలాగా చూసుకుంటారు కాబట్టి పిల్లలు చాలా ధైర్యంగా కనబడుతున్నారు. అందరు సంతోషం ధైర్యంగా ఉన్నారుగా, వాళ్ళే చెప్తారు చాలా ధైర్యంగా ఉన్నారు. తల్లిదండ్రులు దూరం ఉంటారు కాబట్టి సహజంగా ఉంటుంది. కానీ అట్లా ఆందోళన చేద్దాం, నేను కూడా ఉంటా. ఎక్కడ కూడా ఇప్పటి దయచేసి ఉంచని చెప్పి మేమందరూ తెలియజేస్తాం.